దాచేపల్లి పట్టణం నారాయణపురం మన్షూర్షపేటలో నీరు కలుషితమై అస్మా అనే బాలిక 6 మంది వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వారిని గురజల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. అస్మా కుటుంబ సభ్యులకు 10,000, వైద్య చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాగులేరు వాగులో వ్యర్థ పదార్థాలు వేయటం వలన నీరు కలుషితమై కొంతమందికి వాంతులు విరోచనాలు అయ్యాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవటం వలన సమస్య వెంటనే అదుపులోకి వచ్చిందన్నారు. తక్షణమే నాగులేరు వాగుకు ప్రక్షాళన చేపట్టి వ్యర్థాలను తొలగించడం జరుగుతుందన్నారు. ప్రజలకు వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతుందన్నారు. మంచినీటి పైప్ లైన్ కోసం 5 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యాడ్ చైర్మన్ నిమ్మయ్య, ఎంపీపీ నవకుమార్, డీసీ చైర్మన్ నర్రాపుల్లయ్య, వైఎంపీపీ నజీర్, ఎంపీటీసీ తోట రజని, గురజాల ఆర్డీఓ ఈ మురళి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ భానుప్రసాద్, ఎంపీడీఓ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఏ వాటిలో ఉన్నారమ్మా? బోర్ వాటర్ పొల్యూట్ అయ్యి ఒక 10 మందికి వాంతులు విరోచనాలు, ఒక డయేరియా లాగా రావటం, దాంట్లో ఒక పాప కూడా చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ నాగులేరులో వ్యర్థ పదార్థాలు వేయటం వల్ల అది కలుషితం అయిపోయి ఆ వాటర్ అంతా కూడా బోర్ ద్వారా వాళ్ళు తీసుకోవటం వల్ల అలా జరిగిందనేది ప్రాథమిక విచారణ. సో ముందుగా ఇమీడియట్గా ఆర్డీఓ గారు, అధికారులందరూ కూడా, మన ప్రజాప్రతినిధులు అందరూ దీనిలో జరిగిన విధానాన్ని తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకొని అవి ఇంకా ఆ కేసెస్ పెరగకుండా నష్ట నివారణ చర్యలు వెంటనే చేపట్టారు. దానివల్ల మొత్తం కూడా పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చింది. ఇమీడియట్గా ఎక్కడైతే పైప్ లైన్స్ అవన్నీ బాగాలేవో అవి కూడా ఏమిటో మార్చమని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా చెప్పాం. ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఇమీడియట్గా పెట్టమన్నాం. ఒక మినరల్ వాటర్ తర్వాత ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ పెడతాం. జనరల్గా సమ్మర్ వచ్చిందంటే మనం ముందు నుంచే మన నియోజకవర్గంలో ఒక మీటింగ్ కూడా పెట్టుకొని సమ్మర్లో ఏ గ్రామంలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా చూస్తున్నాం. ఇప్పుడు కూడా సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇది ఊహించని విధంగా ఈ నాగులేరులో కలుషితం వల్ల ఇది జరిగింది. వెంటనే హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా మా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిమీద వెంటనే చర్యలు తీసుకొని 3 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. నేను కూడా అన్ని చూశాను. బాధితుల్లో చాలా వరకు రికవర్ అయ్యారు. వెంటనే దీని నష్టం ఎక్కువ కూడా జరగకుండా చూడటం వల్ల సమస్య చాలా వరకు పరిష్కారం అయింది. ముందు ముందు ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా నాగులేరు కూడా వెంటనే దాన్ని కూడా ఆ పూడిక తీత కానీ అక్కడ ఏమన్నా వేస్టేజ్ అంతా ఉంటే అది కూడా తీసేసి నాగులేరుని కూడా శుభ్రపరుస్తూ ఉన్నాం. గత